జగన్మోహన్ రెడ్డి గారి గ్రహచారమో లేదు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్త బలమో లేదు ఆయన బలంగా నమ్మినటువంటి స్వామిగారు పెట్టినటువంటి ముహూర్తాల ఫలితమో ఏమైతే తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల పరిస్థితి ఏ విధంగా ఉందంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముందు రెండు అడుగులు వేస్తే వెనక్కి మూడు అడుగులు వేయాల్సి వస్తుంది. ఏ విషయం తీసుకున్నా కానీ అది అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టిన ప్రక్షాళన గురించి అవ్వచ్చు, నిన్న మొన్నటి సంగతి రాజధాని తరలింపవచ్చు, ఏది తీసుకున్నా ముందుకి మూడు అడుగులు వేగంగా వేస్తున్నారు, వెనక్కి ఆరు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఎందుకు ఇలా అవుతుంది? ఎక్కడ సమన్వయ లోపం ఉంటుంది? అంటే నిర్ణయాలు తప్పు తీసుకుంటున్నారని ఫిక్స్ అయిపోవచ్చా? లేదు తీసుకునే నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయి? కొన్ని మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు, అన్ని నిర్ణయాలని తప్పు పట్టలేం, అలాని తీసుకునే ప్రతి నిర్ణయం రైట్ అని కూడా అనలేం. దీనికి సంబంధించి ఎందుకు ప్రభుత్వానికి విధంగా అవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించి చూస్తే కనుక ముఖ్యంగా రెండే స్కీములు చెప్పుకోవాలి, ఇళ్ల పట్టాలు, రాజధాని తరలింపు. ఇళ్ల పట్టాలకి సంబంధించి కొంచెం డీటెయిల్డ్గా వెళ్తే 30 లక్షల మంది పేదలకి ఎట్టి పరిస్థితులు అంటే దాదాపుగా 26 లక్షల మందిని 24 లక్షల మందిని సెలెక్ట్ కూడా చేసేశారు, మిగతావి స్క్రూటినీలో ఉన్నాయి. చెప్పడం 30 లక్షలు చెప్పేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమి, ఆ విధంగా చెప్పారు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని. ప్రైవేట్ స్థలాలు, పబ్లిక్ అంటే గవర్నమెంట్ స్థలాలు అన్నీ వెరిఫికేషన్లు అన్నీ చెక్ చేసుకుని ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఇంకా ఎక్కడ సేకరించాలి అన్నటువంటిది ముందే ఒక డేటా పెట్టుకొని సర్వేలు చేయించుకొని కొనుగోళ్ళు చేశారు. అంటే ఈ కొనుగోళ్ళ వెనకాల ఏమున్నాయి మతలబు అనేది ఒకసారి చూస్తే గతంలో కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. ఆవభూములు అంటే తూర్పుగోదావరి జిల్లాల్లో, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆవభూములు కొన్నారు. ఆవభూములు అంటే ఎక్కువ వాల్యూ లేనటువంటి భూములు, నాసిరకం. అక్కడ బిల్డింగులు నిలుస్తాయా లేదా, లేదు అసలు ఆ భూమి దేనికి పనిచేస్తుంది అనేది నా వరకు అయితే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ లేదు, పెద్దలకి తెలిసే ఉంటుంది. ఆవు భూములు కొన్నారు, 5 లక్షల ఎకరం ఉంటే వీళ్ళు 25 లక్షల దాకా పెట్టారు. అది ఒకటి. మడాడవులు, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక ప్రొటెక్షన్. సముద్రం ఆటుపోట్లు భూమి మీదకి వచ్చి ఇబ్బంది కలిగించకుండా, అంటే తీర ప్రాంతం నుంచి ముందుకు చొచ్చుకు రాకుండా మాడాడవులు అనేవి అడ్డున్నాయి. ఎందుకంటే గతంలో 2004లో మనకి సునామీ వచ్చింది, అందరికీ తెలుసు కదా. ఈ సునామీ ఎంత పెద్ద కెరటాలు లాంటి వచ్చినా ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. ఈ మాడాడవులకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది ఎన్నో పరిశోధనలు చేశారు, తేల్చి చాలా క్లియర్గా చెప్పారు. మాడాడవులని ఎప్పుడూ కూడా నాశనం చేయొద్దు, ఇంకా మాట్లాడితే ఎక్కువ పెంచడానికి ట్రై చేయండి అని చెప్పి. మరి మన వాళ్ళు విన్నారో లేదో తెలీదు, కాకినాడ దగ్గర దాదాపుగా మడాడవులు మనకి ఎక్కువ ఉంటాయి. కోరంగి మడ్ ఫారెస్ట్ అంటారు అక్కడ, 200 పైచిలుకు ఎకరాలు. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా దాదాపుగా 250-300 ఎకరాలు ఓవరాల్గా ఈ మడాడవుల్ని చదువు చేసేసి అక్కడ పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి. అలాగే విలువ తక్కువ ఉన్నటువంటి భూములు, శ్మశానాల పక్కన, ఊరి శివార్లలో, అలాగే అసైన్డ్ భూములు కొన్ని, ఇవన్నిటినీ కూడా కలెక్ట్ చేసి ఎక్కువ దాదాపు ఒక 20 లక్షలు అక్కడ ఎకరం పడింది అంటే 50 లక్షల దాకా పెట్టినటువంటి ఉదంతాలు కావాలని ముందే వీళ్ళు వైసీపీ నేతలు కొని దాని నుంచి చేశారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యంగా కోర్టుల్లో కేసులు వేశారు. ప్రభుత్వం ఇలా చేస్తోంది, ఇందులో ఏదో స్కామ్ ఉంది, ఇది ఖచ్చితంగా క్లియర్ చేయాలి అని. అలాగే కొంతమంది దళితుల దగ్గర భూముల్ని లాక్కుని ఇదివరకు ప్రభుత్వాలు అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, అంతకుముందున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఇచ్చిన స్థలాలు కావచ్చు, దళితులకు ఇచ్చినవి ముఖ్యంగా అవి వెనక్కి తీసుకొని అక్కడ పేదలకు ఇస్తామని చెప్పి. అంటే ఇక్కడ పేదల్లో దళితులు లేరా అన్నటువంటి విషయం కూడా చూడాలి. ఇవన్నీ గొడవలు నడుస్తున్నాయి. సో సరే, ఇక్కడ ప్రతిపక్షం కాస్త అడ్డుపడుతోంది, వాస్తవమే. అయితే మిగతా స్థలాలకి ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నాయనేది కూడా ఆలోచించాలిగా. వీటికి సంబంధించి కోర్టులో ఇంకా వాదనలు నడుస్తున్నాయి. అలాంటప్పుడు పట్టాలు ఇవ్వడం అనేది మళ్ళీ రాజ్యాంగ ఉల్లంఘన, చట్టాల ఉల్లంఘన కిందే వస్తుంది.
అందుకని దాదాపుగా ఇది నాలుగోసారి అనుకుంటా ఇళ్ల స్థలాల పంపిణీ ఆపేయడం. ఇప్పుడు అక్టోబర్కి పోస్ట్ పోన్ చేశారు. మొన్న ఇస్తానన్నారు, జూలైలో ఇస్తానన్నారు, అవ్వలేదు. ఇప్పుడు ఆగస్టు 15 అన్నారు, లేదు. అక్టోబర్ 2 అంటున్నారు, అప్పటికి కూడా మరి కోర్టులు అనేవి అవుతాయా లేదా అనేది తెలియదు. ఇది ఇళ్ల స్థలాలకి సంబంధించినటువంటి విషయం. అలాగే రాజధాని తరలింపు, ఎప్పుడో గత సంవత్సరం జరిగినటువంటి 2వ శాసనసభ సమావేశాల్లో మొత్తానికి చిచ్చు రగిలించారు 230 రోజుల క్రితం. రాజధాని 3 ప్రాంతాల్లో ఉండొచ్చు, ఆవశ్యకత ఉంది అని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దాన్ని నెగ్గించుకోవడం కోసం శాసన మండలిలో ఏ విధమైనటువంటి ప్రక్రియ వాళ్ళు చేశారనేది అందరూ చూశారు. ఏ విధంగా దుర్భాషలు ఆడారు చైర్మన్ గారి మీద, అన్నీ చూసాం. ప్రతిపక్షం ఏ విధంగా అడ్డుకుందనేది కూడా చూసాం. అంటే ఇక్కడ మీరు అభివృద్ధి వికేంద్రీకరణకి అర్థం చెప్పకుండా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయకుండా పాలనా వికేంద్రీకరణ పేరుతో, అంటే ఇక్కడ ఒకటే మోటో, అమరావతి రాజధానిగా నిర్మిస్తే ఖచ్చితంగా పేరు చంద్రబాబు నాయుడు గారికే వెళ్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేది, ప్రతిపక్ష నేతలు కూడా ఒప్పుకునేదే. ఆ పేరు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారే చెయ్యాలి అనేటువంటి పాయింట్ తోటి దాన్ని. అయితే దీంట్లో కూడా రాజధాని రైతులు వేసినటువంటి పిటిషన్లు కావచ్చు, ప్రతిపక్షాలు వేసిన పిటిషన్లు కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఆ రైతులు వేసినవి, కోర్టు కేసులు నడుస్తున్నాయి. దాని మీద ఇప్పుడు హైకోర్టు కూడా స్టేటస్ కో అనేది ఇచ్చింది, గెజెట్లో పెట్టారు అని చెప్పి. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ ముందుకు పెట్టాలి అని చెప్పి ప్రపోజల్ ఉన్నప్పుడు శాసన మండలినే రద్దు చేస్తున్నామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేయలేదు, ఎందుకంటే కేంద్రం చేతిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీలని ఈయనే పంపిస్తున్నారు, అంటే శాసన మండలి రద్దు లేదు. రద్దు లేనప్పుడు సెలెక్ట్ కమిటీకి పెట్టకుండా గవర్నర్ గారు గెజెట్ ఎలా జారీ చేస్తారు? దాన్ని మినిట్స్ నుంచి తీసేయడానికి కుదరదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు. మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తారు? ఏది చేసైనా సరే ఆగస్టు 16 శంకుస్థాపన జరిగిపోవాలి విశాఖలో అని క్లియర్గా చెప్పేశారు. ప్రభుత్వ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేసేసాయి. ప్రధాని మోడీ గారు కూడా వస్తారు, దాన్ని పర్యవేక్షిస్తారు, మొత్తం చెప్తారు అన్నారు. ఏది అయ్యేలా లేదు. ఇప్పుడు దాన్ని కూడా అక్టోబర్కి, దసరాకి మార్చడం అనేది జరుగుతోంది. ఇలా దాదాపుగా ఏది చెప్తున్నా ఏది చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకి 3 అడుగులు వేద్దామని ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ దాంట్లో ఎదురు దెబ్బలు తగిలించుకుంటూ వెనక్కి 6 అడుగులు వేస్తున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టుగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేపడుతున్న పనులు అన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్నే కలుగజేస్తున్నాయి తప్పితే ప్రజలకి పనికొచ్చేటువంటిది ఒకటి కూడా కనిపించడం లేదు. ఎన్నో సంక్షేమ పథకాలు అంటున్నారు, లబ్ధిదారులను తగ్గిస్తున్నారు. పెన్షనర్లకి డబ్బులు పెంచాము, పెన్షన్ పెంచిస్తున్నాము అంటున్నారు, టైంకి ఇవ్వట్లేదు. రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ టైంకి ఇవ్వట్లేదు, వాళ్ళకి ఉన్నది అదొక్కటే ఆధారం. ఇన్ని మైనస్లు పెట్టుకుని మరి పాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారంటే ఒక మొండివాడిలాగా, ఒక నియంతలాగా పరిపాలిస్తున్నారు అని చెప్పి ప్రజలు విమర్శిస్తున్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో మద్య నిషేధం అన్నారు, అది కూడా హుళక్ అయిపోయింది. ఇసుక అక్రమ దందాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయనేది వాళ్ళ నేతలే చెప్తున్నారు. ఒకళ్ళకి ఒకళ్ళకి పడట్లేదు. ఒకళ్ళు ఇసుక అక్రమ దందా చేస్తే ఇంకొకళ్ళు ప్యాకాట క్లబ్బులు, ఇంకొకళ్ళు అక్రమ మద్యం రవాణా, మరొకళ్ళు హవాలా డబ్బు. ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా ప్రజల గతి ఏం కాను, రాష్ట్రం అభివృద్ధి పదంలో పక్కన పెడితే అధోగతి పాలవుతోంది అని అనేక మంది విమర్శిస్తున్నారు. మరి ఈ విధంగా ముందుకి 3 అడుగులు వెనక్కి 6 అడుగులు వేసుకుంటూ పోతే ఇంకా రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏం చేస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదని చెప్పి అనేక విమర్శలు వస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దీని మీద ఏం ఆలోచిస్తారు, ఏం చెప్తారనేది కాలమే నిర్ణయించాలి.